రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జెడ్పీటీసీ లక్ష్మణరావు కరోనా వ్యాధి నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్న సందర్భంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వ్యాధి బారిన పడి వైద్యులు ఇచ్చిన సలహాలు పాటిస్తూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఎల్లారెడ్డిపేట ప్రజాప్రతినిధులు జెడ్పీటీసీ ఎంపీటీసీ యనగందుల అనసూయ ఎంపీటీసీ భర్త వందిర్ల పరశరాములు కరోనా మహమ్మారి బారిన పడి 15 రోజుల హోమ్ క్వారంటైన్ తర్వాత సంపూర్ణ ఆరోగ్యవంతులుగా కోలుకుంటున్నామని వారన్నారు. ఎవరికైనా లక్షణాలు ఉంటే భయపడకుండా పరీక్షలు చేసుకోవాలని, ఒకవేళ కరోనా లక్షణాలు ఉంటే వైద్యుల సూచనలు పాటిస్తే త్వరగా కోలుకోవచ్చని వారన్నారు. టెస్ట్లో పాజిటివ్ రావడం జరిగింది 20 రోజుల క్రితం. ఆ సందర్భంగా నాకు మనోధైర్యాన్ని ఇచ్చి నా క్షేమాన్ని కోరిన సేవ బ్లాస్ అందరికీ, మిత్రులందరికీ ఈ సందర్భంగా నాకు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఈ కరోనా అనే మహమ్మారి మన ప్రపంచాన్ని దేశాన్ని పీడిస్తున్న ఈ సమయంలో మన మండలంలో కూడా చాలామందికి రావడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఈ కరోనా పాజిటివ్ వచ్చిన ప్రతి వ్యక్తికి కోవిడ్ కిట్టు ఇవ్వడం జరిగింది. మేము కూడా మొదట్లో పాజిటివ్ వచ్చిన 3 రోజులు ఫస్ట్ డే నుంచి 2 రోజుల వరకు అయితే ఈ సందర్భంగా నాకు హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే స్టార్టింగ్ 4-5 రోజులు ఒక భయాందోళనమైన పరిస్థితులు, వీళ్ళు మరోజు రావి వచ్చి మాట్లాడడం, అంటే ఎవరు వచ్చి మాట్లాడలేని పరిస్థితుల్లో వీళ్ళు వచ్చి మాట్లాడడం కానీ, అలాగే వీళ్ళు ఫోన్ చేసి ఎలా ఉంది ఏందని చెప్పి ధైర్యవచనం చెప్పడం కానీ, దాంతో కూడా నాకు మోరల్ సపోర్ట్ ఉంటుంది. ఈ సందర్భంలో ఒకసారి వాళ్ళందరూ కృతజ్ఞత తెలియజేస్తూ వచ్చే రోజుల్లో కూడా కరోనా మహమ్మారి మనం తప్పకుండా ఎదుర్కొంటామని నమ్మకం ఉంది. గవర్నమెంట్ కూడా తెలంగాణ గవర్నమెంట్ కూడా బ్రహ్మాండమైనటువంటి దీనికి సంబంధించిన ఐసోలేషన్కి సంబంధించిన కానీ మిగతా అంబులెన్స్ కానీ అన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి మండల ప్రజలు ఎలాంటి ధైర్యం చేయకుండా అందరూ ధైర్యంగా ఉండి ఎలాంటి అవసరం ఉన్నా కూడా ధర్మనాయక్ గారు కానీ నా అవసరం ఉంటే నన్ను సంప్రదిస్తే తప్పకుండా నేను వాళ్ళ ఇంటికి పోయి, వాళ్ళు కరోనా వచ్చేసిన తర్వాత ప్రతిరోజు వారి ఇంటికి పోయి వాళ్ళకి సంబంధించిన ఏ సమస్యను కూడా నేను పరిష్కరిస్తాను చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా మన మిగతా మండలి, అలాగే వచ్చే రోజుల్లో కూడా ఎవరైతే మేము పేషెంట్స్ ఈ మధ్యలో నెగిటివ్ వచ్చిన వాళ్ళు ఉన్నామో అందరం కలిసి గౌరవ కేటీఆర్ గారు ఏదైతే మనకు వచ్చే రోజుల్లో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఫేస్ చేసే వాళ్ళకు ప్లాస్మా అనేది అవసరం కాబట్టి, మేము కూడా వచ్చే రోజుల్లో మన మండల కేంద్రంలో ఎవరో కేటీఆర్ గారి ఆధ్వర్యంలో కానీ వారి సజెషన్తో కానీ తప్పకుండా అందరం ఎవరైతే క్యూర్ అయ్యి అందరూ నెగిటివ్ వచ్చామో తప్పకుండా ప్లాస్మా డొనేషన్ చేసి మిగతా వచ్చే పేషెంట్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రయత్నం మా వంతుగా మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి నా క్షేమాన్ని కోరిన మండల ప్రజలందరూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ